పట్టుబొత్తులని విక్రమార్కుడు మరలా చెట్టుపై వేలాడుతున్న బేతాళుణ్ణి భుజంపై వేసుకుని అక్కడి నుండి మౌనంగా శ్మశానం వైపు బయలుదేరతాడు. ఇంతలో ఎలాగైనా విక్రమార్కుడికి మౌనభంగం కలిగించాలని బేతాళుడు విక్రమార్కుడితో ఇలా అంటాడు. రాజా, మహావైభవాలకు అలవాటు పడిన నీవు ఈ హేయమైన పనిని ఎలా ఇంత దీక్షగా చేస్తున్నావు? నాకు నిజంగా అర్థం కాకుండా ఉంది. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించిన ఓ మనిషి కథ చెబుతాను, విను. నీకు శ్రమ తెలియకుండా ఉండగలదు అంటూ బేతాళుడు ఈ విధంగా చెప్పసాగాడు. వర్తకానికి ప్రసిద్ధి కన్న వల్లభ నగరంలో ధనగుప్తుడనే వ్యాపారస్తుడుండేవాడు. ఆయన కావటానికి సంపన్నుడే అయినా కలిమికి మించిన వైభవంతో జీవించి తన ఆస్తి కొంచెం కొంచెంగా పోగొట్టుకుంటాడు. ఒకనాడు ధనగుప్తుడు అతని భార్య కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. భవిష్యత్తు మాట ఆలోచించకుండా నువ్వు పిల్లలు చీనీ చినాంబరాలు ధరించారు, మేనాలలో ఎక్కితిరిగారు, అన్ని భోగాలు అనుభవించారు. ఇప్పుడు మన కుమార్తె హేమాంబికకు యుక్త వయస్సు వచ్చింది, కానీ మన సంపద చాలా భాగం తరిగిపోయింది. అందుచేత ఆమెను పెళ్లాడటానికి గొప్పింటి వారెవరూ ముందుకు రావటం లేదు అని చెప్పి బాధపడతాడు. ఇంతలో అక్కడికి ధనగుప్తుడి స్నేహితుడు ప్రతాపుడు వస్తాడు. మీరేదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు అనుకుంటాను, నేను తర్వాత వస్తాన్రా. నీకు తెలియని ముఖ్య విషయాలు మా దగ్గరే ఉంటాయిరా. అయినా నా కష్టసుఖాలు పంచుకోవడానికి నువ్వు తప్ప నాకు మరో స్నేహితుడెవరున్నారు? హేమ పెళ్లి గురించే మా బెంగంతాను. పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే దారిన పోయే కుర్రాళ్ల చూపులు, ఇంటికి వచ్చే చుట్టాల మాటలు సోదుల్లా గుచ్చుతున్నాయి ప్రతాప. నిజానికి మీరు అంత బాధపడవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. హేమను ధనవంతులైన కుటుంబానికి కోడలిగా పంపాలి అనుకుంటున్నారు. వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చే ధనం నీ దగ్గర లేదు, కాబట్టి ఈ సమస్య. ధనం లేకపోయినా బుద్ధివంతుడు, మన కులం కాకపోయినా గుణవంతుడు అనే వ్యక్తిని చూసి పెళ్లి చేయటం ఈ సమస్యకు పరిష్కారం. నువ్వేమంటావు ధనా? ఆ మాటలకు ధనగుప్తుడు ఏమీ మాట్లాడకుండా కొంచెం ఆలోచించి తన భార్య వైపు చూస్తాడు. ఆమె కూడా అవునన్నట్టుగా చూస్తుంది. సరే, నువ్వన్నట్టే చేద్దాం, కానీ అంతటి గుణవంతుణ్ణి వెతికి పట్టుకోవడం ఎలా? వెతకవలసిన అవసరం లేదోయ్. వినయుడు అని ఒక కుర్రవాడు నా వద్ద పనిచేస్తున్నాడు, అతన్ని నువ్వు కూడా చూశావు. అవును చూశాను, కాని అతను అనాథ కదా. అతని కులమేంటో కూడా మనకు తెలియదు. నేను ఇప్పుడే చెప్పాను, కులం కంటే గుణం గొప్పది అంటారు పెద్దలు. ఇక అనాథ అంటావా? అత్తలేని కొడలు ఉత్తమురాలు అని కూడా అన్నారు పెద్దలు. కాబట్టి మన హేమకు అత్తారింట్లో వచ్చే ఏ సమస్య ఉండదు, తన భర్తతో సంతోషంగా బ్రతకచ్చు. ఇవన్నీ సరే ఒప్పుకుంటాను, కాని చూస్తూ చూస్తూ అంత పేదవాడికి నా బిడ్డనిస్తే ఆ ఇంట్లో ఏం సుఖపడుతుంది? నిద్ర లేవగానే కంచంలో ముద్ద కోసం, ఒంటి మీద గుడ్డ కోసం ఆలోచిస్తూ ఉంటే ఆ ఊహ కూడా చాలా భయంకరంగా ఉంది. విషయం తెలుసుకోకుండా నువ్వేదేదో ఊహించుకుంటున్నావోయ్. ఈ వినయుడు ఎంతో అందగాడు, మన హేమకు ఈడూ జోడు సరిపోతాడు. అంతేకాదు, మాన మర్యాదలు తెలిసినవాడు, సంస్కారమూ చదువు ఉండి ఎవరితో ఎలా మసలుకోవాలో చక్కగా తెలిసినవాడు. అటువంటివాడు నీకు అల్లుడైతే నీ మర్యాదను కూడా పెంచుతాడు. అతను గొప్ప వంశంలో పుట్టకపోవచ్చు, ధనవంతుడు కాకపోవచ్చు, కాని పేదరికం అనుభవిస్తూనే స్వశక్తి చేత కష్టపడి పైకి వస్తున్నాడు. తప్పకుండా ఏదో ఒకరోజు ఒక మంచి స్థాయిని చేరుకుంటాడనే నమ్మకం నాకుందిరా. ప్రతాపుడు వినయుడు గురించి చెప్తున్నదంతా హేమ కూడా వింటూ ఉంటుంది. సరే, ఒకసారి వినయుణ్ణి ఇంటికి రమ్మని చెప్పు. మన హేమ చూసినట్టుంటుంది, నేను కూడా అతనితో మాట్లాడినట్టుంటుంది. సరేనని ప్రతాపుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ప్రతాపుడికి ఒక బట్టల దుకాణం ఉంటుంది. ఆ దుకాణంలోనే వినయుడు పనిచేస్తూ ఉంటాడు. ఒక రైతు తన కూతురుతో బట్టలు కొనడానికి ఆ దుకాణానికి వస్తాడు. చెప్పండన్నా, ఏం బట్టలు కావాలి? బాబో, నా కూతురికి పెళ్లి తీసివేయింది బాబో, పెళ్లి బట్టల కోసం వచ్చాం అని అనగానే వినయుడు చాలా ఖరీదైన బట్టలు తీసి చూపిస్తాడు. ఇంత ఖరీదైన బట్టలు నాకొద్దు, కాస్త ధర తక్కువగా ఉండే బట్టలు చూపించండి. అమ్మా, ఖరీదు గురించి ఆలోచించకమ్మా, నీకు నచ్చిన బట్టలు తీసుకో తల్లే. నాన్నా, నా పెళ్లి కోసం మీరెంత అప్పు చేశారో నాకు తెలుసు. నేను అత్తారింటికి వెళ్ళిపోయాక అప్పు తీర్చడానికి మీరెంత కట్టపడతారో కూడా నాకు తెలుసు. అది కాదమ్మా, పెళ్ళో నువ్వు అందంగా కనపడాలి కదా. మరి అందం ఖరీదైన బట్టల్లో కాదు నాన్నా, చూసేవారి కళ్ళల్లో ఉంటది. తను చాలా బాగా చెప్పిందండి. నేను ఇక్కడ ప్రతిరోజు చాలా మందిని చూస్తూ ఉంటాను, గంటల తరబడి చూస్తూ ఉంటారు, చివరికి మొదట చూసిందే తీసుకెళ్తారు. నా కూతురి ఒక విషయంలోనే కాదు బాబా, అన్ని విషయాల్లోనూ ఎంతో గొప్పగా ఆలోచిస్తుంది. తల్లి లేని బిడ్డ,
తన్ని ఎలా పెంచాలనుకున్నానో అంత తానే నన్ను నడిపించింది బాబో. పద్ధతిగా ఇంటి పని చేస్తదే, మాగరాయిల్లో పొలం పని చేస్తదే, సమస్య వస్తే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటది. కానీ ఇప్పుడు నన్ను వదిలిపోతుంది బాబో. బాధపడకండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనతో శాశ్వతంగా ఉండరు. కొందరు పుట్టుకతో అనాథలుగా పుడతారు, కొందరు ఇలా మధ్యలో అనాథలుగా మిగులుతారు. ఏడు బాబో, నీకెవరు లేరా ఏటి? అవునండి, నాకు ఎవరూ లేరు అన్న భావన నా మనసులోకి ఎప్పుడూ రానివ్వలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు నావాళ్లే అనుకుంటాను, అందుకే నేను ఒంటరిని అనుకోను. ఇంతలో అక్కడికి ప్రతాపుడు కూడా వస్తాడు. అంతేలే బాబో, మనకెవరూ లేరు అని కాలం ఆగదు కదా, దాంతోపాటు మనం కూడా నడవాలా. కానీ మన చుట్టూ ఉన్న సమాజం చూసావా, అది శానా చెడ్డది బాబో. నా కూతురు నాకు దూరం అయిపోతుందేమోనని నేను ఆలోచిస్తా ఉంటే, కూతురు సంపాదిస్తూ ఉంటే తిని కూర్చున్నాడని కొందరు, ఎంత వయసు వచ్చినా తనకి ఇంకా పెళ్లి చేయలేదని మరికొందరు కాకుల్లో నన్ను కాల్చుకు తిన్నారు బాబో. ఇప్పుడు తను నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది బాబో. మీరు ఎలా ఆలోచిస్తే ఈ ప్రపంచం మీకు అలాగే కనిపిస్తుంది. మనల్ని తిట్టేవాళ్లు, మనల్ని పొగిడేవాళ్లు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కొందరు మన ముందు అంటారు, కొందరు మన వెనకంటారు. ఆ అన్నమాటల్లో నుండి మీరేం తీసుకుంటున్నారు అనేది ముఖ్యం. చిన్నోడువైనా గొప్ప మాట చెప్పు బాబో, నిన్ను ఏ పిల్ల చేసుకుంటుందో గానీ తను శానా అదృష్టవంతురాలు బాబో. మా వాడు మంచివాడేనండి, వాడితో ఎవరైనా రెండు నిమిషాలు మాట్లాడితే ఎదుటివారు కూడా మంచి మాటలే మాట్లాడతారు. రైతు తన కూతురి బట్టలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఎన్ని రోజులు వచ్చిన వాళ్లందరికీ పెళ్లి బట్టలు చూపిస్తావు? నీ పెళ్లి బట్టలు నువ్వెప్పుడు తీసుకుంటావు? ఆ దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు ఈ అనాథను పేదవాణ్ణి చేసుకోవడానికి? పిల్లను ఎక్కడ పుట్టించాడు? ఆ దేవుడు నిర్ణయించాడు. ఆ పిల్లను మన ఊరిలోనే పుట్టించాడు. నా స్నేహితుడు ధనగుప్తుడు నీకు తెలుసు కదా, నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకండి, వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందా? పెళ్లి బట్టలు ఇంటికి పంపించమన్నారా? కాదు కాదు, పెళ్లి కొడుకునే ఇంటికి పంపించమన్నారు. అయ్యా, మీరు మాట్లాడేది నీ పెళ్లి గురించి నోయ్. నేను అన్నీ మాట్లాడాను, నీ గురించి చెప్పాల్సిందంతా చెప్పాను. నిన్ను ఒక్కసారి ఇంటికి పంపించమన్నారు, వెళ్ళు, దుకాణం నేను చూసుకుంటానులే అని చెప్పడంతో వెంటనే వినయుడు బయలుదేరి ధనగుప్తుడి ఇంటికి వెళ్తాడు. బాబూ, నా గురించి ప్రతాపుడు నీకు చెప్పే ఉంటాడు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మాది, కానీ నా బిడ్డకు ఏ లోటు లేకుండా పెంచాను. అన్ని సమస్యలకు డబ్బే పరిష్కారమని నేను చెప్పను, కానీ చాలా సమస్యలు డబ్బు లేకపోవడం వలనే ఉద్భవిస్తాయి. తన ఒంటి నిండా నగలు కొనిపెట్టమని చెప్పను, తన కంట్లో నుండి నీళ్లు రాకుండా చూసుకుంటే చాలు. కొన్ని విషయాలు మొహం మీదే చెప్పేస్తుంది అమ్మాయి, నీకు అది మొండితనం అనిపించవచ్చు. మేం గారాభంగా పెంచాం, అది నీకు బద్ధకంలా కనిపించవచ్చు. ఇదంతా నేనెందుకు చెప్తున్నారంటే, అయ్యా, నా చిన్నప్పుడు ఈ అమ్మను దూరం చేశాడు ఆ దేవుడు, ఇప్పుడు ఆమెను తిరిగి మీ హేమరూపంలో పంపిస్తున్నాడు అనుకుంటాను. ఆ మాటతో ధనగుప్తుడింకేమీ మాట్లాడు. అతని భార్య హేమ కూడా ఇదంతా వింటూ ఉంటారు. మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని నాకు కబురు పంపండి అని చెప్పి వినయుడు వెళ్ళిపోతాడు. ధనగుప్తుడు తన భార్య కూతురితో ఇలా అంటాడు. వినయుడు అందగాడు, బుద్ధిమంతుడు, పైకి రాదగినవాడు. అందుకే నేను మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటున్నావమ్మా. కానీ నువ్వు గొప్పింటివాణ్ణి పెళ్లాడితే బాగుంటుంది అని మా ఉద్దేశ్యం కూడా. నాన్నగారు, ఇప్పటి వరకు వచ్చిన సంబంధాల్లో వినయుడిలో ఉండే ఆకర్షణలో నూరో వంతు కూడా మిగతా వారిలో నాకు కనబడలేదు. అందుచేత నేను ఈ వివాహానికి అంగీకరిస్తున్నాను అని ఆమె చెప్పడంతో హేమ వినయుల నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయిస్తారు. ఒకరోజు హేమ దగ్గరికి వచ్చిన వినయుడు ఇలా అంటాడు. మన పెళ్లికి మీ వాళ్లు ఒప్పుకోవడం ఎంతో గొప్ప అదృష్టం. నీ వల్ల నాకింకా మంచి రోజులు వస్తాయనుకుంటున్నాను. మనం కాపురం చేయబోయే ఇంటిని నువ్వు ఇంతవరకు చూడనేలేదు, ముందే వచ్చి చూసుకున్నావంటే పెళ్ళయి గృహప్రవేశం చేసేలోపుగా నీవు కోరే మార్పులేవైనా ఉంటే చేయించగలను అని అంటాడు వినయుడు. మర్నాడే హేమ మేనా సిద్ధం చేయించి తనకు గల మంచి జరీ పట్టుచీరల్లోకెల్లా మంచిది చూసి ధరించి వినయుడి ఇంటికి వెళుతుంది. కొద్దిసేపటికే తిరిగి ఏడుస్తూ ఇంటికొస్తుంది. అది చూసి కంగారుపడి తల్లిదండ్రులు ఏమైంది అని అడుగుతారు. నేను మేనాయికి వినయుడు చెప్పిన గుర్తులు బోయిలకు చెప్పాను. మేనాలో బయలుదేరి నేను ఉండబోయే ఇంటికి వెళ్లాను. మేనా రాజవీధులు, మామూలు వీధులు దాటి సందులు గొందులు వెంట ముందుకు సాగింది. మిద్దలు మెడలు పోయి పూరిపాకులు, పశువుల పాకలు, ఇళ్ల పక్కన పెంటపోగులు నాకంటబడ్డాయి. ఇదేమిటి, వినయుడి ఇంటికి పోయే దారి ఇంత హీనంగా ఉన్నది అని నాలో నేను ఆశ్చర్యపడ్డాను. చివరకు మేనా అలాంటి ఇళ్ల మధ్యనే ఒక పెంకుటింటి ముందు ఆగింది. నేను మేనాలో నుంచి దిగి
ఆ ఇంటికేసి చూశాను. అది మట్టి గోడలు గల ఇల్లు. గోడలకు పూసిన పేడ పెచ్చులు అక్కడెక్కడ ఊడిపోయాయి. వినయుడు బయటికి వచ్చి నవ్వుతూ, ఇదే మన ఇల్లు, లోపలికొచ్చి అంతా చూడు, చూడటానికి ఎంతోసేపు పట్టదులే. అలా హేమ లోపలికి వెళ్తుంది. అయితే ఆ ఇంటి గుమ్మం చాలా ఎరుకుగా ఉంటుంది. లోపలికి అడుగు పెడుతుండగానే ఆమె కాళ్లకు చీపురు కట్ట ఒకటి తగులుతుంది. ఆమె దాన్ని పక్కకు నెట్టేసరికి భుజానికి మట్టిగోడ తగిలి పాంటి కొంగుకు నల్లగా మట్టిమరక అవుతుంది. తళతళలాడే జరీపైన అది చాలా వికారంగా కనిపిస్తుంది. వినయుడు ఇదేమీ పట్టించుకోడు, గమనించనూ లేదు. అతను ముందుకు నడుస్తూ లోపలికి దారితీస్తాడు. ఇది నట్టిల్లు, ఈ పక్క వంటిల్లు, యువతల పక్క పడక గది, వెనక వసారా సామాన్ల గది ఉన్నాయి అంటూ ఆమెకు ఇంటి వివరాలన్నీ చెబుతూ ఉంటాడు. అప్పుడు చుట్టూ చూసిన హేమ మనసులో ఇలా అనుకుంటుంది. నేను ఇంత పేద ఇంట్లో జీవించడం కాదు కదా, ఏనాడు ప్రవేశించడం కూడా లేదు. ఈ ఇంట్లో ఎక్కడ చూసిన మసబారిన బూజు వేలాడుతోంది. అన్ని గోడలు పెళ్లలు ఊడిపోయి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. పడక గది అన్నది కూడా ఏమీ శుభ్రంగా లేదు. ఆ ఇల్లు బాగు చేసేవాళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్లతో మాట్లాడి ఇప్పుడే వస్తాను. ఈలోపుగా ఇక్కడ కూర్చుని ఇంటికి కావలసినవేంటో ఆలోచించు. కొద్ది ఖర్చుతో మనం ఈ ఇంటిని వీలైనంత అందంగా చేసుకోవచ్చు అని నాతో చెప్పి వినయుడు బయటికి వెళ్లాడు. నాకు అదంతా కలలాగా ఉన్నది. నేను ఆ కుర్చీలో కూర్చుని దానిపై చెయ్యి ఆనించేసరికి చేతికి దుమ్ము తగిలింది. నేను చువాలన లేచి మడ వెనక్కు తిప్పా. నా చీర అంతా దుమ్ము అయినట్టు తెలుసుకున్నాను. నాకింకా దుఃఖం ఆగలేదు. చిచి వెదవ కొంప, ఎక్కడ చూసినా మాసి దుమ్ము బూజును అని తిట్టుకుంటూ ఏడుస్తూ పవిటి కొంగుతో కళ్ళు తుడుచుకున్నాను. నా కాళ్ళు చంపులు మట్టితో నల్లగా అయిపోయాయి. నా దుఃఖం మరింత అయింది. నేను దుఃఖంతో మునిగి ఉండగా వినయుడు తిరిగి వచ్చాడు. ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? చీ, నా వాళ్ళంతా మసి, చేతులంతా మసి, ముఖమంతా మసి, బంగారం అంటే పట్టచీదంతా మసి కొట్టుకుపోయింది. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. చీర మట్టేందని ఏడుస్తున్నావా? ఇది రాజభవనం అనుకున్నావా? మన పెళ్ళయ్యాక ఈ ఇంటికి మట్టి దులపడం, బూజు దులపడం లాంటి పనులు నువ్వే కదా చూడాలి. మట్టి చూసి భయపడితే ఎలా? నా బంగారం అంటే చీర, నా ఒళ్ళంతా మట్టే. ఇంటికి పోయి తలంటూ స్నానం చేస్తే గాని ఈ దిక్కుమాలిన మట్టి వదలదు. క్షమించు హేమ, నిన్నిక్కడికి రమ్మనటం చాలా పొరపాటైంది. ఇటువంటి చోట నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు. కాపురం ఎలా చేయగలవు? అలా నేను మేనా ఎక్కి ఇంటికి వచ్చేశాను. అదమ్మా అక్కడ జరిగింది. సరే అమ్మా, నువ్వూరుకు, నేను ప్రతాపుడితో మాట్లాడతానుగా అని ఓదారుస్తాడు తండ్రి. ఇక ఆ తరువాత ఆమెను చూడటానికి వినయుడు మళ్లీ వెళ్లడు. అతను ధనగుప్తుడి వద్దకు ప్రతాపుణ్ణి పంపుతాడు. వినయుడు హేమాంబికను పెళ్లాడటానికి అర్హుడు కాడని, అందుచేత పెళ్లి ప్రయత్నాలన్నీ విరమించవలసిందని చెప్పమన్నాడు. హేమకు ఈ సంబంధం తప్పిపోయినందుకు మాకు కొంచెం కూడా దిగులు లేదు. మా పిల్ల అదృష్టం బాగుండడం వల్ల ఇలా జరిగింది. వినయుడు తనను నిజంగా ప్రేమించలేదు, ఆ కారణంగానే నా కూతుర్ని కాదన్నాడు. రాజా, కథ విన్నావు కదా, ఇప్పుడు చెప్పు, అసలు వినయుడు హేమను ప్రేమించకపోవటానికి కారణమేమిటి? కనీసం ఆమెపైన ప్రేమ ఉన్నట్టు నటించక, దుఃఖిస్తున్న దాన్ని ఓదార్చనైనా ఓదార్చకుండా ఆమెను అలాగే పంపేశాడు కదా. అటువంటి వాడు ఆమెను మొదట పెళ్ళాడటానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల వేయి వక్కలవుతుంది. భేతాళ, ఇక్కడ వినయుడికి హేమపై ప్రేమ ఉన్నదనడానికి ఎటువంటి సందేహమూ లేదు. హేమ కూడా వినయుణ్ణి ప్రేమించింది, కాని అతని దారిద్ర్యాన్ని స్వయంగా చూడకుండానే ఆమోదించింది. ఆమె అతని ఇంటికి వెళ్లటం ఆమె ప్రేమకు పరీక్షయింది, కాని వినయుడి ప్రేమకు పరీక్ష కాలేదు. అతని దారిద్ర్యాన్ని కొద్దిసేపు కూడా భరించలేని మనిషి ఆ దారిద్ర్యంతో కలకాలం కాపురం చేయగలదా? ఒకవేళ పంతానికి ఆ దారిద్ర్యాన్ని ఆమె ఆమోదించినప్పటికీ అది ఆమెకు ఎంతో త్యాగమవుతుంది. అందుచేత అంత త్యాగం చేయించడం అతనికి ఇష్టం లేకపోయింది. అందుకు కారణం అతనికి ఆమె పైన గల ప్రేమే గాని మరొకటి కాదు. అందుకే ఆ వినయుడు ఈ పెళ్లికి నిరాకరించాడు. భళా విక్రమార్కా భళా, నువ్వు సరైన సమాధానం చెప్పావు. అయితే నువ్వొక సంగతి మరిచిపోయావు. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో నీకు మౌనభంగం కలిగింది. ఇక నేను వస్తాను అని వెంటనే బేతాళుడు విక్రమార్కుడి భుజాల నుండి ఎగిరిపోయి తిరిగి చెట్టుపైకెక్కి కూర్చుంటాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూస్ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.